కేజీ హెచ్ వద్ద హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అచ్చుతాపురంకు చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీ హెచ్ కు తరలించారు. బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో చేర్చుకొని సిబ్బంది అంబులెన్స్ లోనే గంటకు పైగా ఆక్సిజన్ అందజేశారు. చివరకు అంబులెన్స్ లోనే కన్నుమూసిన చిన్నారి. చిన్నారి మృతి చెందడంతో తీవ్రంగా దుఃఖ సమూహశోకంలో తల్లిదండ్రులు మునిగిపోయారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అమౌంట్ కూడా తీసుకున్నారు. ఈ హాస్పిటల్ మాత్రం వదలద్దు. చూడండి, కేజీహెచ్కి ఎలా రిఫర్ చేస్తారు? బయటికి అంటే చేస్తానే అన్నారు, కానీ కోవిడ్ టెస్ట్ చేయాలని చెప్పారు. 2 రోజులు పడుతుంది అన్నారు. లోపల బెడ్లు లేవండి. బెడ్లు కొట్టుకుంటుందండి, ఎవరైనా హెల్ప్ చేయండి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అమౌంట్ కూడా తీసుకున్నారు. ఈ హాస్పిటల్ మాత్రం వదలద్దు. చూడండి, కేజీహెచ్కి ఎలా రిఫర్ చేస్తారు? బయటికి అంటే వాళ్ళు చేస్తానే అన్నారు, కానీ కోవిడ్ టెస్ట్ చేయాలని చెప్పారు. 2 రోజులు పడుతుంది అన్నారు. లోపల బెడ్లు లేవండి. బెడ్లు పడుతుంది.